గాండ్రిస్తో ఉన్న పెద్ద పులితో ఫోటో తీయాలనుకుంటున్నారా? డైనోసర్లను సరదాగా క్లిక్ చేయాలనుకుంటున్నారా? ఇవే కాదు, ఇంకా ఎన్నో అసాధ్యాల్ని సుసాధ్యం చేయాలనుకుంటే ఒకసారి ఆ ఎగ్జిబిషన్ కు వెళ్లాల్సిందే. విశాఖవాసులు ఎంతగానో ఎంజాయ్ చేస్తోన్న ఆ వింతలేంటో మీరు చూసేయండి. విశాఖ బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో రోబోటిక్ జూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ప్రమాదకరమైన కుక్కల నుంచి రాక్షస బలుల వరకు మొత్తం 35 రకాల క్రూర మృగాలను అతి దగ్గరగా చూడొచ్చు ఇక్కడ. వీటికి ప్రాణం లేదంటే ఎవరు నమ్మరు. అంతలా జీవకళ ఉట్టి పడుతోంది వీటిలో. చైనా, జపాన్ సరికొత్త టెక్నాలజీతో ఈ రోబోటిక్ జూ ఏర్పాటు చేశారు. ఓ కృత్రిమ అడవిని నగరం నడిబొడ్డున ప్రతిష్ఠించారు. చుట్టూ ఉండే సెన్సార్లతో వాటి శరీర భాగాలు కదులుతుంటాయి, వాటి దగ్గరగా వెళితే అరుస్తాయి. అందుకే ఇలాంటి జూని ఇంతకు ముందెప్పుడు చూడలేదంటున్నారు నగరవాసులు. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేస్ ఇది. వాళ్ళంతా చూసి అంటే రియల్ లైఫ్ లో అంటే రియల్ టైగర్ ఎలా ఉంటుంది, జిరాఫ్ ఎలా ఉంటుందో సేమ్ జూకి వెళ్లకుండానే ఇక్కడ అన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. వైజాగ్ లో లాంటి ఆర్టిఫిషియల్ ఆనిమల్స్ ఇప్పుడు చూడలేదు, బట్ చూస్తే నిజంగానే స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే నిజంగా అనుకున్నాను నేను. చాలా బాగుంది, చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఇంకా ముందు ముందు ఇంకేమి చూస్తానని చాలా అనిపిస్తుంది. అండ్ పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంది. ఆ జూకి వెళ్ళి ఆ ఎండలో అన్ని రియల్ వి చూసే కంటే ఇంత కూల్ క్లైమేట్ లోని ఇంత కూల్ గా ఉన్న ఈ నైట్ లోని ఇవన్నీ చూస్తే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా ముందు ముందు ఇంకేమి చూస్తానా అని చెప్పి యాంగ్జైటీతో ఉన్నాను నేను. అండ్ చాలా రియల్ గా ఉన్నాయి ఇవి, నాకు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి చూస్తుంటే. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ ఎగ్జిబిషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. రోబోటిక్ జూ నుంచి బయటకు రాగానే 3D ట్రికార్ట్ స్టూడియో కట్టి పడేస్తుంది. ఇక్కడ మీరు దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కు కూడా బొకే అందించవచ్చు. అంతేకాదు తమకు కావాల్సినట్టుగా వెరైటీ వెరైటీ ఫోటోలు కూడా తీసుకుంటూ సందర్శకులు ఆనందిస్తున్నారు. బయటకు వెళ్లి అన్ని వరల్డ్స్ అంతా తిరిగి ఏవో చూసి అన్ని మేము పిక్స్ అవన్నీ తీసుకోలేం. సో ఇక్కడైతే అంత కలెక్షన్ ఆఫ్ ఆర్ట్స్ అన్ని ఉన్నాయి, 3D ఆర్ట్స్. సో సెల్ఫీ అయినా ఏదైనా సరే రియల్ గా మనం చూసినట్టు అన్ని ఉన్నట్టు ఉన్నది. సో ఈ ఫీల్ అయితే చాలా బాగుంది. వేసవి సెలవులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు పరీక్షలతో టెన్షన్ పడిన చిన్నారులకు ఈ ఎగ్జిబిషన్ కాస్త రిలీఫ్. వేసవి ఎండలతో అలసిపోయిన నగరవాసులకు ఇది కాస్త ఊరట.